ఎన్టీఆర్ టీనేజ్లోనే స్టార్డమ్ ని సాధించిన టాలీవుడ్ హీరో. డాన్స్లోనూ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్లోనూ అద్భుతమైన టాలెంట్తో సినీ ప్రియుల మనసు దోచాడు. ఆన్ స్క్రీన్లోనే కాదు, ఆఫ్ స్క్రీన్లోనూ ఎంతో యాక్టివ్గా, జోవియల్గా అందరినీ ఆకట్టుకునే స్నేహశీలి అని పేరు తెచ్చుకున్నాడు. ఆ మంచితనమే అతనికి ఇబ్బంది తెస్తోందని వాపోతున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ తనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు, భారతదేశానికే లభించిన గొప్ప వరమని, అతని టాలెంట్ని ఆకాశానికి ఎత్తేశాడు డైరెక్టర్ రాజమౌళి. ఇటీవల RRR ప్రమోషన్లో ఈ కామెంట్స్ని చేశాడు రాజమౌళి. ప్రతి చిత్రాన్ని అద్భుత దృశ్యకావ్యంగా చెక్కే చిత్రశిల్పి జక్కన్న అంటూ రాజమౌళి ప్రతిభని గతంలోనే మెచ్చుకున్నాడు ఎన్టీఆర్. వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం అలాంటిది. మరి రాజమౌళి డెబ్యూ మూవీ స్టూడెంట్ నెంబర్ 1లో హీరో ఎన్టీఆర్. ఇప్పటి వరకు రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీలో అత్యధికంగా 4 చిత్రాల్లో నటించిన హీరో ఎన్టీఆర్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, త్రిబులార్ అన్నీ సెన్సేషన్ క్రియేట్ చేసినవే. అందుకే రాజమౌళి అడిగిన వెంటనే 3 సంవత్సరాల పాటు తన డేట్స్ని బ్లాక్ చేసి త్రిబులార్కి అలాట్ చేశాడు ఎన్టీఆర్. 2018లో అరవింద సమేత బ్లాక్ బస్టర్ హిట్తో ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరిగింది. త్రిబులార్కి కమిట్ అయిన ఈ 3 సంవత్సరాలలో మరే చిత్రంలోనూ నటించలేదు తారక్. ఇచ్చిన మాటకు కట్టుబడి తన నిబద్ధత చాటుకున్నాడు. మల్టీస్టారర్గా రూపొందిన త్రిబులార్లో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ 3 ఏళ్ల కాలంలో త్రిబులార్తో పాటు ఆచార్యలో నటించాడు రామ్ చరణ్. అంతేకాదు, ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ డైరెక్షన్లో మరో పానిండియా మూవీని 2 షెడ్యూల్స్ పూర్తి చేశాడు. తన ప్రాణమిత్రుడైన రామ్ చరణ్లా ఎన్టీఆర్ కూడా మరో 2 చిత్రాలు చేసి ఉంటే బాగుండేదని ఆశిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అంతేకాదు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా పేరున్న ఎన్టీఆర్ మరో 4 చిత్రాలు పూర్తి చేసి ఉండేవాడని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్. సినిమాకు కనీసం 50 కోట్లు తీసుకున్నా సుమారు 200 కోట్లు నష్టపోయాడని వాపోతున్నారు. ఇలాంటి అభిప్రాయం ఎన్టీఆర్కి ఉన్నట్టుగా భావించటం లేదు సినీ విశ్లేషకులు. జక్కన్నతో చిత్రమంటే నష్టపోవడానికైనా ఎన్టీఆర్ ఇష్టంగా ఒప్పుకుంటాడని విశ్లేషిస్తున్నారు. త్రిబులార్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో ఏకకాలంలో 2 భారీ చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. దాంతో తారక్ ఫ్యాన్స్ ఎంతో సంబరపడిపోతున్నారు.